హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది పైప్ లైన్స్కి సంబంధించి మన ఇంట్లో ఏ విధంగా ఉండాలి. సో చాలామంది ప్రజెంట్ జనరేషన్ ఒరిజినల్గా టాయిలెట్స్ ఉండొద్దు, సెప్టిక్ ట్యాంక్స్ ఉండొద్దు, పిట్స్ ఉండొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ విధానంలో చాలామంది ఛాంబర్స్ ఏర్పాటు చేసుకోవడము, చిన్న చిన్న సెప్టిక్ ట్యాంక్స్ ఏర్పాటు చేయడము, పిట్స్ ఏర్పాటు చేయడం అనేది చేస్తున్నారు. అయితే మరి ఈ పిట్స్ లేకుండా మనం ఎట్లా పైప్ లైన్ ఇవ్వాలండి అనే ప్రశ్న చాలామందికి ఉంది. సో ఈరోజు మీకోసం రియల్ టైంలో మనం ఒక బిల్డింగ్కి దీనికి సంబంధించిన ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఆ పైప్ లైన్ ఎట్లా అయితే మనం సెటప్ చేసాము, అది ఎట్లా భూమి లోపలికి వెళ్ళింది, ఇదంతా ప్రాక్టికల్గా ఒక వీడియో రూపంలో మేము తీసాము. సో ఆ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు అది ఎట్లా ఉందనేది ముందుగా నేను ఇక్కడ ప్రాక్టికల్గా బోర్డు మీద నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఆ ఇల్లు వచ్చేసి మనకు నార్త్ ఫేస్, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. నార్త్ మెయిన్ ఎంట్రన్స్ ఉంది ఎగ్జాక్ట్లీగా. సో ఇది ఎక్సలెంట్ ఉంది. దీని తర్వాత పైప్ లైన్స్ మనం చూపించే దాంట్లో ఫస్ట్ మీకు ఈ విధంగా వెళ్తుంది. ఆగ్నేయం నుంచి ఇట్లా పైప్ లైన్ వెళ్ళి ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ ఇది సెప్టిక్ ట్యాంక్. నెక్స్ట్ పడమర నుంచి పైప్ లైన్ ఇట్లా వెళ్ళి సెప్టిక్ ట్యాంక్లో కలుస్తుంది. సో దీనికి సంబంధించిన ప్రాక్టికల్ వీడియో ఇప్పుడు మీ ముందుకు వస్తుంది, చూడండి. దీనికంటే ముందు చాలామంది ప్రేక్షకులు మా ఇల్లు చూపించుకుందాం అని చెప్పి చాలామంది అనుకుంటారు కదా. మేము ప్రతి నెల 2 నెలలకు ఒకసారి ఆంధ్ర టూర్, బెంగళూరు, మైసూర్, చెన్నై వస్తూనే ఉంటాం. ఎవరైనా తమ ఇల్లు చూపించాలన్నా, ఏదన్నా కొత్త ప్లాన్స్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నంబర్ వచ్చేసి 9705005000. మీరు మాతో మాట్లాడాలనుకుంటే ఇక్కడ నంబర్ కనిపిస్తుంది కదా, డిస్ప్లే నెంబర్, ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. సో మనం టాపిక్లోకి వెళ్దాం. ఈ వీడియో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో చూసినట్లయితే కనుక మీరు మనకి ఇది ఏదైతే కనిపిస్తుందో, ఇది దక్షిణం వైపు నుంచి పైనుంచి కిందికి వస్తున్న పైప్ లైన్స్. ఈ పైప్ లైన్స్ ఈ విధంగా పైనుంచి తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా పైనుంచి పైకి మెల్లిగా వెళ్తూ చూడండి, ఇది కరెక్ట్గా ఆగ్నేయంలో టర్న్ అవుతుంది. మనము ఆగ్నేయంలో, దక్షిణంలో, దాని తర్వాత నైరుతిలో ఏ విధమైనటువంటి గుంతలు ఉండొద్దు అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఆగ్నేయంలో టర్న్ అయింది. సో ఇక్కడ మనకు ఎప్పుడైనా సరే ఏదన్నా బ్లాకేజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఓపెనర్స్ ఇచ్చాము. దాని తర్వాత ఇట్లా మెల్లిగా చూడండి, ఫ్లోరింగ్లో కలిసిపోయే విధంగా స్లోగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా మెల్లిగా కలిసిపోతుంది మొత్తం. మీకు ఇది అబ్జర్వ్ చేయండి, ఇది కంప్లీట్గా మీకు స్లోగా మొత్తం అసలు ఇంకా కనిపించదు అన్నమాట. ఓన్లీ బ్యాక్ సైడ్, ఇంటికి వెనకాల మాత్రమే మీకు ఇది కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇంటి ముందు వచ్చే లోపల అసలు మీకు ఏమీ కనిపించదు అన్నమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసేసి మీకు కంప్లీట్గా, ఇది వచ్చేసి పడమర. సో ఈ పడమరలో ఏమవుతుందంటే పైనుంచి వచ్చిన పైప్ లైన్ ఈ విధంగా స్లోప్గా తీసేసుకొని అది నేరుగా మీకు వాయువ్యం గుండా వెళ్తుంది చూడండి. ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోయి మనకి ఎక్కడన్నా బ్లాకేజ్ అయితే ఓపెనర్సు, మళ్ళీ ఇక్కడ వాయువ్యంలో ఉన్న టాయిలెట్, సో ఇవన్నీ వచ్చేసేసి మీకు ఇక్కడ కరెక్ట్గా ఇంటి బయట ఎవరికి కనిపించకుండా ఈ విధంగా గ్రౌండ్ లెవెల్ నుంచి దీనిని తీసుకొని మీకు డైరెక్ట్ సెప్టిక్ ట్యాంక్, ఇదే సెప్టిక్ ట్యాంక్ అన్నమాట. సో ఈ సెప్టిక్ ట్యాంక్లో కలపడం అనేది జరిగింది. సో ఇది మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిందన్నమాట. సో వీడియో మొత్తం చూసారు కదా, ఈ విధంగా సెట్ చేసుకోవడం అన్నిటికంటే నంబర్ వన్. సో ఈ విధానం మీకు కావాలనుకుంటే మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ టాపిక్స్, ప్రాక్టికల్ అనుభవాలు ఇవన్నీ మీరు కావాలనుకుంటే మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. మీరు కూడా ఇట్లాంటి సబ్జెక్ట్ నేర్చుకొని 10 మందికి ఉపయోగపడాలి. సో థ్యాంక్ యూ.